హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఇండియా ఫుడ్ ఛానల్ ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ ఇండియా ఫుడ్ ఛానల్ మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ఇవాళ మనం తయారు చేసుకునే రెసిపీ ఏంటో తెలుసా స్పైసీ స్పైసీ అమ్మి అమ్మి రొయ్యల బిర్యానీ మరి ఈ రొయ్యల బిర్యానీ కోసం కిలో రొయ్యల్ని తీసుకొని రెండు మూడు సార్లు చక్కగా నీటితో కడిగి శుభ్రపరచుకొని పక్కన పెట్టుకోండి తర్వాత దీనికోసం మనము ఇంకొన్ని పదార్థాలు కొత్తిమీర పుదీనా సన్నగా చక్కగా కడిగి కట్ చేసి పెట్టుకోండి నాలుగైదు పచ్చిమిర్చి మధ్యలో చీల్చిన పచ్చిమిర్చి నాలుగైదు టమోటాలను తీసుకొని మీడియం సైజ్ టమోటాలను తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోండి రెండు మూడు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోండి ఇప్పుడు మనం ఒక స్పెషల్ పౌడర్ అనేది తయారు చేసుకుంటున్నాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దీనికోసం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మిరియాలు రెండు దాల్చిన చెక్క తీసుకోండి ఈ పౌడర్ అనేది బిర్యానీ మొత్తానికి కూడా ఎక్స్ట్రాడినరీ ఫ్లేవర్ అనేది తీసుకొస్తుంది అసలు బిర్యానీ అంత టేస్టీగా అవడానికి ఈ ఫ్లేవర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇది మాత్రం స్కిప్ చేయొద్దు ఓకే ఇప్పుడు దీనికి ఈ రెండే కాదండి దీనికి ఇంకొన్ని ఐటమ్స్ యాడ్ చేయాలి అవేంటంటే ముందుగా వీటిల్ని మనం చక్కగా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇది చూడండి నేను చూపిస్తున్నవి యాక్చువల్లీ మనకి బిర్యానీ తయారు చేసేటప్పుడు మనకి బిర్యానీకి ఇచ్చేటువంటి ఒక మసాలా ప్యాకెట్లో ఉంటాయి బట్ పేరు నాకు తెలీదు నెక్స్ట్ ఇది షాజీరా అనమాట షాజీరా వచ్చేసి హాఫ్ టీ స్పూన్ షాజీరా తీసుకోండి బిర్యానీ ఆకు హాఫ్ బిర్యానీ ఆకు అనేది తీసుకున్నాను ఇవన్నీ కూడా కలిపి చక్కగా మీరు పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇది మనం ఎప్పుడు ఏ టైంలో వాడతామనేది చూపిస్తాను నెక్స్ట్ మళ్ళీ సపరేట్గా బిర్యానీ ఆకులు తీసుకున్నాను ఇది మళ్ళీ మనకి తిరుగుమాతలు యూజ్ అవుతాయి రైస్ రెండు గ్లాసుల రైస్ తీసుకొని చక్కగా కడిగి సిద్ధం చేసుకున్నాను వీటిల్లో గ్లాస్లో మనము నీళ్లు పోసేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎన్ని వాటర్ పోయాలో మీకు చెప్తాను నెక్స్ట్ మీరేం చేస్తారంటే కడాయి పైన మనం కడాయిలో మీరు ఏం చేస్తారంటే ఒక యాభై గ్రాముల ఆయిల్ అనేది తీసుకోండి ఈ ఆయిల్ తీసుకున్న తర్వాత ఒక్కొక్క ని మనం యాడ్ చేస్తూ రావాలి ఈ ఐటెం ఒక్కొక్క ఐటెం ఏ విధంగా డ్రై అయ్యింది ఏ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక ఐటెం ఎలా యాడ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకని వీడియోని ఎండింగ్ దాకా తప్పకుండా చూడండి ఎక్కడ కూడా మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళొద్దు ఇప్పుడు ఇందాక తీసుకున్నటువంటి బిర్యానీ ఆకులు ఒక నాలుగైదు బిర్యానీ ఆకులు చక్కగా మధ్యలోకి చీల్చినటువంటి పచ్చిమిర్చిని యాడ్ చేశాను అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి మనం ఆనియన్స్ని యాడ్ చేసుకుంటాం అన్నమాట వీటిల్ని మనం మీడియం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి దగ్గరే ఉండి మీరు ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఇది మనకి మాడిపోతుంది ఈ బిర్యానీకి కానివ్వండి కొన్ని ఐటమ్స్కి ఏ ఐటెం మాడిపోయినా కానీ మనకి ఫ్లేవర్ అనేది బాగుండదు స్మెల్ కూడా అస్సలు బాగుండదు అందుకని పక్కనే ఉండి దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి ఇవి మీడియం బ్రౌన్ కలర్ రావడానికి మీకు ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది జస్ట్ పక్కనుండి మీరు ఆ విధంగా ఫ్రై చేసుకోవచ్చు ఇలా మీరు ఫ్రై చేస్తున్నప్పుడు మీకు మంచి సువాసన వస్తుంటుందండి ఆనియన్స్ కదా ఆనియన్స్ మనకి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఒక మంచి వాసన వస్తుంటుంది మీకు తెలుస్తుంటుంది నెక్స్ట్ ఇంకా ఈ బిర్యానీ కోసం కొన్ని ఐటమ్స్ మనకి అవసరం అవుతాయి అని కూడా నేను మీకు చూపిస్తాను కారం రెండు టీ స్పూన్ల కారం ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి చికెన్ గరం మసాలా వచ్చి వన్ టీ స్పూన్ ఆఫ్ చికెన్ గరం మసాలా తీసుకోండి స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు కారం కొంచెం ఎక్కువ తీసుకోండి ఉప్పు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి నెక్స్ట్ ఆల్రెడీ మనం తయారు చేసుకున్నటువంటి కూరగాయలు చూపిస్తున్నాను అలాగే రొయ్యలు నెక్స్ట్ ఈ రైస్ అండి ఈ రైస్లో మనం పోసే వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్ నేను రెండు గ్లాసుల వాటర్ రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను ఈ రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసుల వాటర్ అనేది తీసుకున్నాను అంటే ఒక గ్లాస్ రైస్కి మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ఆల్రెడీ టమోటాలు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ అవ్వడం వల్ల వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కనుక మనకి రైస్ పొడి పొడిగా రావడానికి చిమిడిపోయి ముద్ద అవ్వకూడదు అంటే మనం అలా తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఆనియన్స్ చూస్తున్నారా ఫ్రెండ్స్ మనము చక్కగా దగ్గరుండి దాన్ని మనం ఎప్పటికప్పుడు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి నేను మీకు చూపిస్తున్నాను కదా ఐటెమ్స్ అన్నీ ఇప్పుడు టమోటాలు యాడ్ చేసేస్తున్నాను టమోటాలతో పాటు కొత్తిమీర పుదీనా ఈ కొత్తిమీర పుదీనాని మీరు వాటర్లో బాగా కలిపి కట్ చేసి సన్నం తరుగు చేసుకోవాల్సి ఉంటుంది వీటన్నిటినీ కూడా మనం చక్కగా మిక్స్ చేయాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను వీటన్నిటిని కూడా చక్కగా మిక్స్ చే చేసేసేయండి ఉప్పు తగినంత అని చెప్పాను కదా ఫ్రెండ్స్ రాళ్ళుప్పు అనేది నేను వాడుతున్నాను రాళ్ళుప్పు వాడడం వల్ల ఎప్పుడు కూడా మనకి ఒక మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది సో నేను రాళ్ళుప్పు అనేది వాడుతున్నాను అనమాట ఇప్పుడు నేను ఏం చేశానంటే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశానండి మనం ఏంటంటే ఈ రైస్ కరెక్ట్గా ఒక స్టేజ్కి వచ్చాక అంటే ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక మనము ఈ ఇంగ్రీడియంట్స్ ఈ తిరుగుమాత అనేది యాడ్ చేసుకుంటాం నేను చూపిస్తాను ఈ టైంలో రైస్ అనేది పెట్టేస్తాను తిరుగుమాతని మనము ఈ విధంగా దగ్గరుండి చక్కగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఇది చాలా చాలా బాగుంటుందండి మీకు కలరు దీనికి మనము ఫుడ్ కలర్ యాడ్ చేయకపోయినా మంచి కలర్ అనేది వస్తుంటుంది కానీ కావాలన్నా కానీ మీరు ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఈ టమోటా కారం మనం వేయడం వల్ల మంచి కలర్ అనేది వస్తుంది బట్ నేనైతే దీనికి ఫుడ్ కలర్ లైట్గా యాడ్ చేస్తానండి ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసుకున్నటువంటి పొడులు చెప్పాను కదా వాటితో పాటు పసుపు హాఫ్ టీ స్పూన్ ఆఫ్ పసుపు అనేది యాడ్ చేస్తున్నాను ఈ స్టేజ్లో ఒక మీడియంగా ఫ్రై అయిన తర్వాత ఈ టమోటా ఇవన్నీ ఈ పౌడర్స్ అన్నీ కూడా మనం మిక్స్ చేసేసేయాల్సి ఉంటుంది ఈ పౌడర్స్ కలిపిన తర్వాత ఈ ఏవైతే పొడులన్నీ యాడ్ చేసామో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనము అక్కడే ఉండి కుక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ టైం నుంచి ఎక్కువగా అడుగు అనేది పట్టేస్తుంటుంది మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకని దగ్గర ఉండి చక్కగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ పౌడర్స్ అన్నీ కూడా టమాటా పచ్చిమిర్చికి పడే విధంగా నెక్స్ట్ వెంటనే మీరు రొయ్యలు వేసేసేయండి రొయ్యలు వేసి ఒకసారి కాలు నేను ఆల్రెడీ ఒక పౌడర్ తయారు చేసుకోవాలని చెప్పాను కదండి దాన్ని మనం నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను దాంట్లో నేను ఫైవ్ ఇంగ్రీడియంట్స్ వాడాను ఏంటనేది నేను వీడియో స్టార్టింగ్లోనే మీకు చెప్పాను చూపించాను నెక్స్ట్ అలాగే ఫ్రెండ్స్ ఈ పౌడర్ కోసం లవంగాలు కూడా ఒక రెండు లేదా మూడు లవంగాలు యాడ్ చేసుకోండి ఇది ఇందాక నేను మీకు చూపించాను కదా ఇది రెండు వేసుకోవాలని చెప్తున్నాను రెండు వేసుకోండి చాలు ఇప్పుడు మనం ఈ రొయ్యల బిర్యానీ కోసం మనం గోంగూర తయారు చేసుకున్నాం ఇది చాలా చాలా ఈజీ అండి దీనికోసం మనకు కావాల్సింది నేనైతే ఒక కట్ట గోంగూర తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి తీసుకొని గోంగూర పచ్చిమిర్చి వేసుకొని ఉడకపెట్టేస్తున్నాను అంతే ఇంకా ఏ ఐటెం కూడా మిక్స్ చేయలేదు సాల్ట్ వచ్చేటప్పటికి మామూలుగా మనం చేసుకునే గోంగూర కన్నా కొంచెము తక్కువ వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ బిర్యానీలో ఉంటుంది కనుక కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోండి ఈ రెసిపీ చాలా చాలా ఈజీ అండి దీన్ని మనం మటన్ బిర్యానీతో తిన్నా రొయ్యల్ బిర్యానీతో తిన్నా చికెన్ బిర్యానీతో తిన్నా ఏ దాంట్లో తిన్నా సరే ఏ ఐటమ్స్తో తిన్నా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా ఈజీ కూడా ఒకవైపు మనం బిర్యానీ చేస్తూనే ఈ ఇది మనం తయారు చేసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా తయారైపోతుంది దీనికి కావాల్సింది కేవలం గోంగూర పచ్చిమిర్చి సాల్ట్ మాత్రమే ఈ మూడు ఉంటే మనకి మంచి ఐటెం అనేది మనకి రెడీ అయిపోతుంది అనమాట చెప్పాలంటే రైత అనేది మనకి చాలా ఈజీగా ఫటాఫట్ రెడీ అయిపోతుందని చెప్పచ్చు మరి మనము ఇందాక రొయ్యలు వేసాము కదండి తిరగమాతలో మరి ఆ రొయ్యలు వేసిన తర్వాత ఆ ఫ్రై ఎలా ఉందనేది మీకు ఒకసారి నేను చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనము తయారు చేసుకున్నటువంటి తిరగమాతలో రొయ్యలు వేసాము రొయ్యలు వేసిన తర్వాత ఈ విధంగా మనకి తయారైంది దీన్ని మనం చాలా సున్నితంగా మిక్స్ చేసుకోవాలండి మరి బరాబరా అని చేయొద్దు ఎందుకంటే మనకి రొయ్యలు విరిగిపోతాయి సో సున్నితంగా ఫ్రై చేసుకుంటుండీ రైస్ ఎలా ఉందనేది నేను మీకు చూపిస్తున్నాను ఇంకా మనకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా రైస్ అనేది కుక్ కాలేదు ఇది ఫ్రెండ్స్ దీన్ని మనం పౌడర్ చేసుకున్న తర్వాత ఈ టైంలో మనము ఈ పౌడర్ అనేది వేసేస్తున్నాం అనమాట చూస్తున్నారు కదా మీకు బాగా కనబడుతుంది కదా నేను ఫ్రై చేసినటువంటి ఈ రొయ్యలు వేసిన కొంత టైం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మనం బాగా మిక్స్ చేసి బాగా కుక్క ఈ స్టేజ్లో పౌడర్ అనేది వేస్తామన్నమాట వేసి బాగా ఈ రొయ్యలకి పట్టే విధంగా మిక్స్ చేసేసేయండి ఈ గ్రేవీ అంతా కూడా రొయ్యలకి కరెక్ట్గా పట్టాలండి ఆ విధంగా మనం ఏం చేస్తామంటే మిక్స్ చేసేసేయాలి ఇది చూస చూడండి ఫ్రెండ్స్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత రైస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత నేను ఈ స్టేజ్లో ఈ ఫ్రాన్స్ అనేది వేసి మిక్స్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఈవెన్ బురగలు అనేది కూడా ఎక్కువ రాలేదు రైస్ పైన మనకి వచ్చేటువంటి బురగలు కూడా కొంచెము లైట్గా వస్తున్నాయి అన్న టైంలో నేను ఆల్రెడీ మనం తయారు చేసుకున్నటువంటి ఫ్రై ఐటమ్ ఏదైతే ఉందో ఆ గ్రేవీని తీసుకొచ్చేసి దీంట్లో వేసి ఒక్కసారి ఒక వన్ ఆర్ టూ టైమ్స్ అలా మిక్స్ చేసేసాను చాలు సార్ కదా ఫ్రెండ్స్ ఎమ్ఈ అమ్మీ స్పైసీ స్పైసీ రోయల్ బిర్యానీ రెడీ అయిపోయింది దీన్ని మీరు వీకెండ్స్లోనే మాత్రమే కాదండోయ్ రెగ్యులర్గా కూడా చేసేసి మీ పిల్లల లంచ్ బాక్స్ సర్దయ్యచ్చు ఎందుకంటే అంత సులభంగా ఇది తయారైపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్